హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట పచ్చి చల్లమిటి చేసి చూపిస్తాను. ఇవాళ కార్తీక సోమవారం కదా, అందువల్ల సాయంత్రం తులసి దగ్గర పెట్టడానికి ఇది వస్తుంది కదా, పూల పాడ్యం వస్తుంది, ఆ రోజు చేసుకోవడానికి పనికి వస్తుందని మీకు చూపిస్తున్నాను. ఇగోండు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యాన్ని రాత్రి ఇలా నీటిలో వేసి నానబెట్టాలి. నానిన తర్వాత కొంచెము వడపెట్టి జల్లి బాగా కొంచెం పొడి ఆరినట్టు ఉన్నప్పుడు మిక్సీలో వేసి మనం ఇలాగ పిండి చేసుకోవాలి. పిండి ఇలా పిండి జల్లుతో జల్లించుకుంటే ఇదిగోండి ఇలా పిండి వస్తుంది. ఇది తడి పిండి అయితేనే బాగుంటుంది. ఈ పిండిని తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంతే తీసుకోవచ్చు. నేనైతే అగో గ్లాస్ చూపించాను కదా, గ్లాసుడు బియ్యం పిండి ఇగోండి ఇది ఇలా ఉంటుంది. మెత్తగా ఉంది చూసారా, బాగా జల్లించాలి, బాగుంటుంది. గ్లాసుడు బియ్యం పిండి తీసుకున్నాము చూసారు కదా, బాగుంది. ఇది ఒక టేబుల్ స్పూను కొబ్బరి కూరు, ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కొబ్బరి కూరు. యాలకులు ఒక 5 యాలకులు, కొంచెం పంచదార వేసి మెత్తగా వద్దని నేను మిక్సీ కొట్టాను. పంచదార కూడా ఒక టేబుల్ స్పూను, మన తీపి చూసుకొని అది కూడా పౌడర్ చేయాలి. ఇవ్వండి ఇలా మెత్త పౌడర్ చేయాలి. కొంచెం ఒక టేబుల్ స్పూను నెయ్యి ఘీ తీసుకున్నాను. ఇప్పుడు ఇంతని తయారు చేద్దాం. ఈ పిండిలో ఈ పంచదార వేసుకుందాం. పంచదార పౌడర్ వేసాను. కొబ్బరి కూరు ఇవ్వండి, కొబ్బరి కూరు, యాలకుల పొడి, మనకి టేస్ట్ సరిపోయినంత వేసుకుంటాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూసారా ఇందులో ఉన్న తడితోటే అవుద్ది, పచ్చి కొబ్బరి బాగుంటుంది. ఇలా కలుపుకోండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని బాగా ఇలాగా ఉండయ్యే వరకు కలుపుకుందాం. చూసారా ఎంత బాగా అవుతుందో, ఇలాగా మెత్తగా ఉండయ్యే వరకు మనం కలుపుకుందాం. ఇది చూసారా ఇలా అయింది కదా. ఒకవేళ ఇంకా మీకు వండ అవ్వలేదు అనిపిస్తే ఒక చిన్న ఒక 4-5 డ్రాప్స్ లాగా పాలు వేయండి. పాలు వేస్తే చక్కగా వండ అయిపోద్ది, ఎక్కువ వేయకూడదు, పలచగా అయిపోద్ది. జస్ట్ చేయి తడుపుకున్నట్టు వేసుకుంటే చాలు. ఇంకా చూసారా ఎంత చక్కగా అయిందో. ఈ చలమిడి మనము తులసి దగ్గర దేవుడి దగ్గర పెట్టి మీకు చూపిస్తాను. చూసారా తయారైంది కదా. ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టుకుందాం. చూశారు కదా ఇదిగోండి, ఇలాగ నేను దేవుడి దగ్గర ఇలా పెడతాను. సెలవుడి నా పూజ ఉదయం అయ్యింది. ఇగోండి ఉదయాన్నే ఇవాళ సోమవారం కదా, వేగమే చేశాను. ఇలా మా కొంచెం చిన్నది దేవుడి వల్ల మీరు చూస్తున్నారు కదా, ఇదే మా దేవుడిది. సెలవుడి ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది, మంచిది. ఇది చలవ చేస్తుంది, తినడం వల్ల కూడా మంచిది. ఉపవాసం ఉన్నప్పుడు గట్ట తింటే బాగుంటుంది. అందుకోసమే ఇలాగ మనం పూజలు అప్పుడు గట్ట చేసుకొని పెడతాము. తులసి దగ్గర కూడా పెడతాము కదా, తులసి దగ్గర పెట్టాను చలవిడి. చూసారా కొంచెం బయట గాలి ఎక్కువగా ఉంది, అందువల్ల మీకు అలా కనిపిస్తుంది. ఇలాగా చేయడం వల్ల మంచిది. దేవుడికి మనం ఇలాగ ఎప్పుడు పచ్చిదే కలిపి పెట్టాలి. ఇది మనం తినడం వల్ల కూడా ఆరోగ్యం మంచిది. అన్ని రకాలు నెయ్యి కొబ్బరి కూర అన్నీ ఉన్నాయి కదా, బాగానే ఉంటుంది. ఇది ప్రసాద కింద పనికొస్తుంది. మనం ఉపవాసాలు ఉండేటప్పుడు తినడానికి కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.